నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మాత్రమే కాదు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చెప్తా ఉన్నా. మీ నియోజకవర్గాన్ని గతంలో రాజగోపాల్ రెడ్డి అనాథ చేసిపోయిన నియోజకవర్గాన్ని, ఎందుకంటే సమయం ఎక్కువ లేదు, ఒకటే ఒక సంవత్సరం మిగిలి ఉన్నది కాబట్టే, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి నేను చెప్పినా ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత నాది అని. చౌటుప్పల్ మున్సిపాలిటీ విషయంలో కూడా నేను చెప్తా ఉన్నా, చౌటుప్పల్ మున్సిపాలిటీ విషయంలో, చౌటుప్పల్ మండల్ విషయంలో కూడా నేను చెప్తా ఉన్నా, మీరు బ్రహ్మాండమైన మెజారిటీతో కూసుకుంట్లను గెలిపించండి, అద్భుతమైన అభివృద్ధిని చేసి పెట్టే బాధ్యత మాది. ఫలానాది కావాలి అనే అవసరం లేకుండా అడగకుండానే మీకు చేసి పెట్టే బాధ్యత మాది. ఎందుకంటే ఆ బాధ్యత మాకుంది, బాధ్యత ఉంది కాబట్టే రాజగోపాల్ రెడ్డి పట్టించుకోకపోయినా గత నాలుగేళ్లలో కూడా ఏ కార్యక్రమం కూడా ఆగలేదు. రైతు బంధు ఈరోజు మీ నియోజకవర్గంలో మునుగోడులో 79,000 మంది రైతులకు వస్తున్నది. ఆసరా పెన్షన్లు మా ఆడబిడ్డలకు, ఆసరా పెన్షన్లు ఒంటరి మహిళలకు, పెద్ద మనుషులకు, నేతన్నలకు, గీతన్నలకు 43,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మరి ఈ 79,000 ఆ 43,000 కలిస్తే అవతలలో డిపాజిట్లు గల్లంతైపోతాయి. కళ్యాణ లక్ష్మి పేరిట 9,900 మునుగోడు ఆడబిడ్డలకు ఇప్పటికే సహాయం అందింది, 116,000 రూపాయలు. కేసీఆర్ కిట్లు 9,500 కేసీఆర్ కిట్లు అంది ఆసుపత్రుల్లో ప్రసూతి, ఇక్కడ మన గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రసూతులు అవుతా ఉన్నాయి. 1,189 మంది రైతన్నలకు, వారు మరణిస్తే వారి కుటుంబాలకి 5,00,000 రూపాయలు రైతు బీమా మీ మునుగోడు నియోజకవర్గంలో ఇక్కడే ఇచ్చడం జరిగింది. ఇక్కడి నుంచి ఎంతో దూరం లేదు దండు మల్కాపూర్, 10-12 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. దయచేసి ఇక్కడున్న యువతను నేను కోరుతా ఉన్నా, ఏం చేసిండు కేసీఆర్ అంటే దండు మల్కాపూర్ పోయి చూడండి, ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ 580 ఎకరాల్లో మీకోసం, ఇక్కడున్న యువత కోసం, మీ ఉపాధి అవకాశాల కోసం దయచేసి వెళ్ళి చూడండి. మేం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. అందుకే 580 ఎకరాల్లో 2018-19లో శంకుస్థాపన చేసినాం. కోవిడ్ సమయంలో కూడా కొంత లేట్ అయినప్పటికీ ఇప్పుడు దగ్గర దగ్గర 200 కంపెనీలు తమ నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ నీతి ఆయోగ్ అనే సంస్థ మోడీ గారికి ఉత్తరం రాసింది, చాలా మంచి ప్రాజెక్టు, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మంచి పని చేస్తున్నది, ఈ ప్రాజెక్టు కోసం 19,000 కోట్ల రూపాయలు మంజూరు చేయండి అని సిఫారసు చేసింది. ఇచ్చిందా మోడీ? 19,000 కోట్లు కాదు, 19 పైసలు కూడా ఇయ్యలే. కానీ ఒక్క ఎమ్మెల్యే ఆయన అన్న కోవట్టు రెడ్డి కోసం 18,000 కోట్ల కాంట్రాక్ట్ మాత్రం ఆయన ఇచ్చిండు. నేను ఒక మాట అడుగుతున్నా, ఇక్కడున్న మిత్రులందరూ ఆలోచన చేయండి, రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు టీవీలలో, మీ అందరి ఫోన్లలో కూడా ఉంటుంది, చూడండి, మాది చిన్న కంపెనీ అండి, మాది చాలా చిన్న కంపెనీ అండి అని ఆయననే చెప్పిండు గతంలో. మరి చిన్న కంపెనీకి 18,000 కోట్ల పెద్ద కాంట్రాక్టు ఇచ్చిన పెద్దలెవరు? ఆ గుజరాత్ గద్దెలెవరు? ఆలోచించండి, ఎందుకు ఇవ్వాల్సి వస్తున్నది? నల్లగొండ బిడ్డల ఫ్లోరోసిస్ కష్టాలు తీర్చుతందుకు 19,000 కోట్లు ఇవ్వమంటే 19 పైసలు రావు. కానీ రాజగోపాల్ రెడ్డిని ఆయనను అడ్డం పెట్టుకొని ఇక్కడ నల్లగొండలో చొరబడడానికి 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడానికి మాత్రం మోడీ గారికి మనసు ఒప్పుతా ఉన్నది. ఆనాడు ఏం చెప్పిండు మోడీ గారు 2014 ముందు ప్రధానమంత్రి కాకముందు ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? బహనో మిత్రో, ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో, మే ధన్ ధన్ 15 లాక్ దేతో. వచ్చిన వాళ్ళకన్నా 15 లాక్, 15 లాక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చేయలావట్టారు, 15 లాక్ వచ్చిన వాళ్ళు చేయలావట్టండి, రాలేదా? నాకు తెలిసి జరిగింది ఏంటంటే, ఆ 15 లాక్ మొత్తం ఒకడే ఒక్కని ఖాతాలో పడ్డాయి. ఎవరి ఖాతాలో పడ్డాయి? ఎవరు? రాజగోపాల్ రెడ్డి ఖాతాలో పడ్డాయి. కాబట్టి 18,000 కోట్లు పోయినాయి. అందుకే బాగా నీలుగుతున్నాడు రాజగోపాల్ రెడ్డి. నిన్న మొన్న తెలిసింది మాకు, ఏమంటుండంటే, ఎరికేనా అవసరమైతే ఓటుకు తులం బంగారం ఇస్తా, కొని పారేస్తా అంటుండట. నేను మా ఆడబిడ్డలకు ఒకటే చెప్తున్నా, ఇయ్యకపోతే అడిగి దబాయించి తీసుకోండి, అది 1 పైసలు కాదు, గుజరాత్కి వెళ్ళి వస్తున్నాయి, బరాబర్ తీసుకోండి, బరాబర్ తీసుకోండి. ఓటు మాత్రం మీకు అండగా ఉన్న కారు గుర్తుకు మాత్రమే ఇయ్యండి. నేనేమంటున్నా అంటే ఒక్కటే మాట, నాకు తెలుసు రేపు ఎవరో ఒకరు దీన్ని పెద్దగా రాస్తారు, ఆగమాగం చేసే ప్రయత్నం చేస్తారు, కానీ ఈ పైసలు దొంగ పైసలు, ఈ పైసలు గుజరాత్ గద్దల పైసలు, వాళ్ళు మనని కొనడానికి వేస్తున్న పైసలు, మనని కొనడానికి మునుగోడు ఆత్మగౌరవాన్ని
కొనడానికి వాళ్ళు వేస్తున్న ఎరా. అందుకే అంటా ఉన్నా రాజగోపాల్ రెడ్డి ఆయన డబ్బు మదం డబ్బు అహంకారం ఏదైతే ఉన్నదో ఓటుతో బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కాదయ్యా నాకు అర్థం కాక అడుగుతా, మీకు నిజంగానే మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే, మీరు అభివృద్ధి చేశారు అని మీకు నమ్మకం ఉంటే, మీరు ఎందుకని మునుగోడులో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టారు? ఏం అవసరం ఉంది? మేము అభివృద్ధి చేశాము మాకు ఓట్లు వేయండి అని అడిగే దమ్ము మీకు లేదా? రాజశేఖర్ రెడ్డి గారు ఎలా అడిగాడు ఎలక్షన్లలో ఓటు? నేను అభివృద్ధి చేశాను 5 ఏళ్ళు నాకు ఓటు వేయండి అని అడిగాడు. మీ అది రెఫరాండం అవుతుంది. మీకు దమ్ము లేదా? మీకు దమ్ము లేదు కాబట్టే, మీకు అభివృద్ధి జరగలేదని మీ మనస్సాక్షి తెలుసు కాబట్టే, ఈ ప్రజలు మాకు ఓట్లు వెయ్యరు అన్న నమ్మకం మీకు లేదు కాబట్టే కదా ఈరోజు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఎమ్మెల్యేని పెట్టింది. అవును, సిగ్గుండాలి కదా. ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్క బై ఎలక్షన్కు 3 రోజులు పోయి అక్కడ ప్రచారం చేస్తాడా? ఇంతకు ముందు కేసీఆర్ పోయి బై ఎలక్షన్కు ప్రచారం చేసిండా? ఇన్ని రోజులు చేసిండా? అంటే ఏమిటి అర్థం? ఆయన లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుందనే కదా అర్థం. ఈ కేటీఆర్ మాట్లాడేటప్పుడు ముందు ఆలోచించి మాట్లాడాలి కదా. మీరు దత్తత తీసుకుంటారా? దత్తత తీసుకొని ఏం చేస్తారండి మీరు? కొడంగల్ని దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని ఏం చేశారు మీరు? ఏం బీకారు? ఏం ఉద్ధరించారు? అసలు మీరు దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం ఏందండి? అసలు ఈ మునుగోడు అనే ప్రాంతం పక్కనుందా? కర్ణాటకలో ఉందా? మహారాష్ట్రలో ఉందా? ఆఫ్ఘనిస్తాన్లో ఉందా? మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అంటే దత్తత తీసుకోవాలనా? మీ అధికారం ఎందుకు మరి? మీరు ఎందుకు మీరు పథకాలు అమలు పరచడం లేదు? మీరు దత్తత తీసుకుంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? అంటే మీ నియోజకవర్గం సిరిసిల్లనో గజ్వేలో లేకపోతే సిద్దిపేటో అయితే మీ గనుక మీరు అభివృద్ధి చేసుకుంటారా? స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చుకుంటారా? అంటే మిగతా వాళ్ళు మనుషులు కదా, మిగతా వాళ్ళు తెలంగాణ ప్రజలు కదా, మిగతా వాళ్ళు కొట్లాడలేదా తెలంగాణ కోసం? ఎవరు ఓట్లేస్తే గెలిచారు మీరు? 3 నియోజకవర్గాలు ఓట్లేస్తే గెలిచినాయా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు దత్తత తీసుకుంటారా? సిగ్గుండాలి కదా. ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి కొడుకైనా దత్తత తీసుకుంటాము అంటేనే మీరు మిగతా ప్రాంతాలను అభివృద్ధి చెయ్యలేదు అని మీరు ఒప్పుకుంటున్నారు కదా. అసలు బీజేపీ పార్టీకైనా ఏ హక్కు ఉందని మునుగోడులో అంతమంది లీడర్లు అంతమంది వచ్చి ప్రచారం చేస్తున్నారండి? మీకు నమ్మకం ఉంటే, మేము కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మా పథకాలు ఇవి, మా పథకాలు అక్కడ అమలయ్యాయి ఇక్కడ అమలవుతున్నాయి, మీరు మాకు ఓట్లేయండి అని అడగాలి కదా బీజేపీ. ఇంత జంపింగ్లు, ఇంత పశువుల్లో సంతలో నిలబడి ఆక్షన్లింగ్లు ఇవన్నీ అవసరం ఎందుకు? ఎందుకు చేస్తున్నారు మీరు? మీ పాలన మీద మీకు నమ్మకం లేదు. ఇక్కడ కేసీఆర్కు నమ్మకం లేదు, అక్కడ బీజేపీ పార్టీకి నమ్మకం లేదు. అందుకే కదా ఇన్ని డబ్బులు, అందుకే కదా ఇంత ప్రయత్నం. ఎట్లా అవుతుందమ్మా? వీళ్ళకి మెగా కృష్ణారెడ్డి తప్పితే పైసలే లేవనుకుంటున్నారా? మెగా కృష్ణారెడ్డి కూడా భాగం, కానీ వీళ్ళు టుడే కేసీఆర్ ఇస్ ద రిచెస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా. ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటోడు, ఇప్పుడు విమానాలు కొంటున్నాడు, హెలికాప్టర్లు కొంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ డబ్బులన్నీ? అవును, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులన్నీ? మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఇస్తే వచ్చినాయి కదా. మెగా కృష్ణారెడ్డి ఎందుకు ఇస్తాడు? బామరది అవుతాడా కేసీఆర్? ఎందుకు ఇస్తాడండి? ఆయనకి ఎక్కడో లాభం లేకపోతే ఎందుకు ఇస్తాడు? ఇక్కడ అట్లా ఇచ్చిన వాళ్ళే కదా వీళ్ళంతా. ఎంక్వైరీ వేయించండి, జనాలకు నిజానిజాలు తెలియాలి. కేసీఆర్